అగ్నిస్థానం ఆచరించే అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా రాజస్థాన్లో ఉదయ్పూర్లో అగ్నిస్థానం ఆచరించే ఇడానామాత ఆలయం ఉంది అక్కడ అగ్నిదానంతటా అదే వస్తుంది ఎక్కువగా పక్షపాతం రోగులు ఇక్కడికి వస్తుంటారు ఈ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు సాంప్రదాయాలకు భారతదేశం ఇక్కడ ఎన్నో సంస్కృతులు సాంప్రదాయాలతో పాటు దేవుళ్ళు ఎక్కువే ముఖ్యంగా విచిత్రమైన ఆలయాలు ఆచారాలు ఇక్కడ ఉంటాయి ఆలయ స్తంభాలు గాల్లో ఉంటే మరికొన్ని చోట్ల దేవుడికే మద్యం సమర్పిస్తారు మరికొన్ని చోట్ల నీటిలో దీపం వెలుగుతుంటుంది ఇలా రకరకాల విషయాలు అంత చిక్కని అంశాలు ఉన్నాయి మన దేశంలో ఆలయాల దగ్గరకు వస్తే ఎంతో సంపదను కలిగి ఉండటమే కాకుండా వింత విచిత్రమైన అనుభూతులు అనుభవాలను కలగజేస్తాయి ఇదే జాబితాలో మరో దేవాలయం కూడా ఉంది అక్కడ ఉన్న దేవత అగ్ని ఆచరిస్తుంది అంటే మంట దానంతట అదే ఉద్భవిస్తుంది మరి ఆలయం ఎక్కడ ఉందో ఆ గుడి విశిష్టత చరిత్ర లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం అగ్నిని నేరుగా తీసుకునే విచిత్రమైన అమ్మవారి దేవాలయం రాజస్థాన్ లో ఉంది అక్కడ ఇడానా మాత ఆలయంగా ప్రసిద్ధి ఈ మందిరానికి ఓ ప్రత్యేకత ఉంది ఆరావళి పర్వతాల్లో నెలకొని ఉన్న ఈ దేవాలయం రాజస్థాన్ లోని అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది పైన రూప్ లేకుండా నిర్మించిన ఈ ఆలయం చతురస్రాకారంలో ఉంది ఈడానా ఉదయపూర్ మేవాల్ మహారాణి పేరు మీదున్న ఈ ఆలయం చుట్టుపక్కల ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ ఉన్న ఈడానా మాత అగ్నిని స్థానంగా తీసుకుంటుంది నెలకు రెండు మూడు సార్లు అమ్మవారు ఇలాంటి స్థితిలో ఉంటుందని అక్కడ స్థానిక ప్రజలు చెబుతున్నారు మంట అదే మండుతుంది దేవాలయంలోని అమ్మవారి విగ్రహం తప్ప అక్కడున్న ప్రతి వస్తువు అగ్నిగా ఆవుతవుతుంది ఈ పరమ పవిత్రమైన దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా విచ్చేస్తుంటారు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న మంట ఎలా వస్తుందో తెలుసుకునేందుకు ఎంతో మంది ఎన్నో రకాల పరిశోధనలు చేసినా ఫలితం లేకపోయింది ఇంతవరకు ఈ మిస్ట్రీని కనిపెట్టలేకపోయారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు ముఖ్యంగా పక్షవాతం మానసిక ఆందోళనకు గురవుతున్న ప్రజలు రోగించారు విముక్తి కోసం ఇక్కడకు వచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతారు ఆలయంలో అగ్ని వచ్చినంత కాలం ఇక్కడకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతుంటారు ముఖ్యంగా దగ్గరలో ఉన్న గ్రామస్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు ఇక్కడున్న అమ్మవారే స్వయంగా జ్వాలాదేవి రూపాన్ని ఆవహించిందని ఇడానా దేవాలయంలో పూజార్లు చెబుతున్నారు అంతేకాకుండా ఈ ఆలయంలో వచ్చే మంట దాదాపు పది నుండి ఇరవై అడుగుల వరకు వస్తుందట ఆలయంలో మంట మండుతున్నప్పుడు అమ్మవారి అలంకరణ మినహా మిగతా ఏమీ నాశనం కాదని ప్రత్యక్షంగా చూసిన భక్తులు చెబుతున్నారు అందుకే ఈ మంటలను చూసి అమ్మవారు అగ్నిస్థానం ఆచరిస్తుందని భక్తులు నమ్ముతుంటారు ఈ మంటల కారణంగా ఇక్కడ ఆలయాన్ని విస్తృతపరచడం లేదు ఈ మంటలను ప్రత్యక్షంగా చూసిన వారికి సకల పాపాలు హరించి అదృష్టంతో పాటు పుణ్యం చేకూరుతుందని విశ్వసిస్తుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం ఇక్కడకు వచ్చే భక్తులు అమ్మవారి అగ్నిని చూడటమే కాకుండా అక్కడున్న త్రిశూలాన్ని పూజిస్తారు ముఖ్యంగా సంతానం లేని వారు త్రిశూలానికి ప్రత్యేక పూజలు చేస్తారు ఫలితంగా వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది పక్షవాతం రోగులకు అయితే ఆరోగ్యం కుదరబడి సాధారణ స్థాయికి చేరుకుంటారు అంతేకాకుండా కోరుకున్న కోరికలు తీరతాయని నమ్మకం